రోజు రోజుకు మద్యందారుల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం కొనుగోలు చేసి విక్రయాలకు పాల్పడుతున్నారు అక్రమ మద్యందారులు. చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అక్రమ మద్యం గుర్తించి పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సిఐ జైరామయ్య మాట్లాడుతూ, పలమనేరు కర్ణాటక సరిహద్దున చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా చిత్తూరు నగరం బాలాజీ కాలనీకి చెందిన రాజశేఖర్ కుమారుడు విజయ్ ఇక్కడ నుండి సుమారు 140 మద్యం బాటిల్ తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, దీని విలువ సుమారు 60,000 ఉండగా విజయ్ అక్కడ సుమారు 120,000 రూపాయల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని అన్నారు. ఇతనిపైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని, ఇతను ఇప్పటికీ 2 సార్లు దొరకడం జరిగిందని చెప్పారు. పేరు విజయ్ కుమార్, నాయన్ పేరు వచ్చేసి రాజశేఖర్, వయసు 24 సంవత్సరాలు, న్యూ బాలాజీ కాలనీ చిత్తూరు. ఇది థర్డ్ టైం. ఇంతకుముందు ఒకసారి ఒక 30 బాటలు తీసుకుపోయినాట, మళ్ళీ 20 బాటలు తీసుకుపోయినాడు. ఈరోజు వచ్చి 20 బాటలు 30 బాటలు తీసుకొని పోవడం ఎందుకు అని చెప్పనేసి 145 ఫుల్ బాటిల్స్, 1 లీటర్ బాటిల్స్, 145 కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ ఉంటే ఆటో నంబర్ AP39B7949 ఈ ఆటోలో వేసుకొని వస్తున్నారని చెప్పి మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ నేను పోయినాము. దాన్ని తనిఖీ చేయగా దాంట్లో 145 ఫుల్ బాటిల్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా 450 రూపాయలు ఒక బాటిల్ చొప్పున కర్ణాటకలో కొనేసి ఇక్కడ చిత్తూరు తీసుకునేసి ఇతనే సేల్ చేసుకుంటున్నాడు. అది అక్కడ మళ్ళీ లూజ్ అమ్ముతాడంట, ప్లస్ క్వార్టర్ ఫుల్ బాటిల్ కావాలంటే 800 లెక్కన అమ్ముతాడు, లూజ్ కావాలంటే ఒక క్వార్టర్ వచ్చేసి 150 రూపాయల లెక్కన లూజ్ అమ్ముతాడంట. ఈ మూడోసారి మొత్తం వాల్యూ సార్, ఇప్పుడు మొత్తం వచ్చేసి వాల్యూ వచ్చేసి మనకు వాళ్ళ దీని ప్రకారం వచ్చేటప్పటికి 160,000 అవుతుంది. అది గవర్నమెంట్ వాల్యుయేషను. ఇతను అక్కడ తీసుకొని వచ్చి 120,000 నుంచి 150,000 వరకు అమ్ముతాడు.